భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి మరపురాని ఉత్తర భారత పర్యటన March 14, 1973 ప్రారంభమైంది. భగవాన్ తమ బెంగళూరు నివాసం నుండి న్యూఢిల్లీకి విమానంలో పయనమై వెళ్లారు. ఈ పర్యటనలోని ముఖ్యోద్దేశం సత్యం, ధర్మం, శాంతి మరియు ప్రేమతత్వాలను ప్రబోధించి పెంపొందించడమే. భగవాన్ ఢిల్లీ విమానాశ్రయం చేరుకునేసరికి వందలాది సంఖ్యల్లో భక్తులు స్వామివారి దివ్య దర్శనానికై వేచి ఉన్నారు. ఇక్కడ స్వామి విమానం నుండి క్రిందకు దిగుతున్న దృశ్యాన్ని మనం చూడవచ్చు. ఈ పర్యటనలో స్వామి ఢిల్లీ, మోగా, సిమ్లా మరియు జైపూర్లను తమ దివ్య పాదస్పర్శతో పునీతం గావించారు. సాత సురోం కీ రాగిణి మే సజతా జాయే ప్రేమ కా రాగ प्राण अब तरसे हर एक दिल में प्यार अब बरसे सांसों में बजने लगा साज निराला आंखों से बहने लगी प्रेम की धारा सांसों में बजने लगा साज निराला निसा मरी सनी सनी निसरे बगा मरी सनी निसा మరి సని సని సరి పాపగమని పగమరి. శ్రీ ఎండి జిందాల్ గారు మోగాలో ఒక ఉచిత ఆయుర్వేద వైద్యశాలను నిర్మించారు. స్వామి శ్రీ సత్యసాయి మురళీధర్ ఆయుర్వేద వైద్యశాలను 15 మార్చి 1973 ఉదయాన ప్రారంభించారు. 100,000 మందికి పైగా జనం స్వామి దర్శనానికై అక్కడ గుమికూడారు. స్వామి దివ్యోపన్యాసం మొదలుపెట్టాక ఈ సంఖ్య రెండింతలైంది. ఈ పర్యటనలో స్వామి కొన్ని లీలలను కూడా చూపారు. కానీ అత్యంతాద్భుతమైన లీల ఏమిటంటే, అప్పటి వరకు ఎంతో ఉద్రిక్త వాతావరణంలో ఉంటూ ఎన్నో అమానుషమైన చర్యలకు నిలయమైన ఆ ప్రాంతం ఒక్కసారిగా స్వామి రాకతో ప్రశాంతతను సంతరించుకుంది. Thank you.
క్రమము దప్పక మింట క్రమము దప్పక మింట ప్రతిదినంపును భానుడు ఉదయాస్తమయముల నొందనీల గగనంబునకు శాంతి గైసీయు తారకల్ పగలు మాత్రము దాగు భంగియేల క్షణమైన విశ్రాంతి గనక తాపవనుండు జీవకోటుల బ్రోవ వివనేల. మన తోటి మానవులు బాధలు పడుతుండగా మన సాధ్యమైనటువంటి వరకు కూడాను మనం వారికి సహాయం చేయటానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి. మన యొక్క జీవితము నీతి నిజాయితీల పైన జీవించాలి. Our life should rest on morality and truth. కనుక మన జీవితము రాని రాలని ధనము చిక్కని చిక్కకపోయిని మనీ కమ్స్ అండ్ గోస్ మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్. ఢిల్లీకి ఉత్తర దిశగానున్న సిమ్లా చాలా సుందరమైన పర్యాటక ప్రదేశము. సిమ్లాకు వెళ్లే దారి అంతా బాబాను చూడటానికి ఆ చుట్టుప్రక్కల నుండి వచ్చిన జనులతోటి క్రిక్కిరిసిపోయింది. అరుణ కాంతులతో ప్రకాశిస్తూ వెచ్చగా ఉన్న ఆ ఉదయాన 40,000 మందికి పైగా జనులు స్వామివారి దివ్య దర్శనానికై వేచి ఉన్నారు. ఇట్లాంటి సంఖ్యలను ఆ రోజులలో సిమ్లా చూసి ఎరుగదు. స్వాగతం కర్తే తేరా సాయి హం రాహ నిహారే థక్ గయ నైనా రాహ నిహారే థక్ గయ నైనా ప్రేమ కీ జ్యోతి జలా స్వాగతం కర్తే తేరా సాయి హం స్వాగతం కర్తే తేరా సాయి హం जो आए दर्शक प्यासे नैनों के दीप जले बिन बाती दिल में उमंगे जागे फिर से दिल में आई खुशी की बहार हो खुशियां दिल में छाई स्वागत हो मेरे साई स्वागतम करते तेरा साई हम స్వాగతం కర్తే తేరా సాయి హం గోకుల్ మే జైసే కృష్ణ కో పానే ఢూంఢ రహే తన మన సబ్ త్యాగే యే ఆంగన్ థా సునా సాయి తేరే ఆనే సే పహలే ఓ ఆయా ఫిర్ సే ఇస్ ఆంగన్ మే స్వాగత మేరే సాయి స్వాగతం కర్తే తేరా సాయి హం స్వాగతం కర్తే తేరా సాయి హం రాహ నిహారే థక్ గయ నైనా రాహ నిహారే థక్ గయ నైనా ప్రేమ కీ జ్యోతి జలా స్వాగతం కర్తే తేరా సాయి హం స్వాగతం కర్తే తేరా సాయి హం స్వాగతం కర్తే తేరా సాయి హం
राह निहारे थक गए रहना, राह निहारे थक गए रहना, प्रेम की ज्योति जला, स्वागतम करते तेरा साई हम, स्वागतम करते तेरा साई हम। మన తోటి మానవులు బాధలు పడుతుండగా మన సాధ్యమైనంతటువంటి వరకు కూడా మనం వారికి సహాయం చేయడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి. మానవత్వంలో ఉన్నటువంటి యొక్క ఏకత్వాన్ని కూడా మీరు గుర్తించుకోవాలి. మానవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి యొక్క భావములు కూడా మనం కొంతవరకును అర్థం చేసుకోవాలి. ఈ అన్నింటి యందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వం ఏమిటో మనం విచారణ సలపాలి. అప్పుడే ఈ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్ అనేటువంటి దానికి సార్థకత అవుతుంది. When men who are your companions, who are with you, are in any difficulty, are in need of help, you should go out and help them. ఇది సరైనటువంటి ఒక సోదరత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవడానికి అవకాశం ఇస్తుంది. మనము సోదరత్వం అనేటువంటి దాన్ని సరైనటువంటి అర్థంగా తీసుకోవాలన్నప్పుడు వన్ డివైన్ ప్రిన్సిపల్ ఇన్ ఆల్, అదే బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్. You should realize that it is the spirit of Atma which is the one thing that runs through the entire human beings. This alone will enable you to establish the truth in the statement brotherhood of man and fatherhood of God. Ram 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 Sri Ram 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 Sri Ram 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 Sri Ram 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 Sri Ram 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 సిమ్లాలో స్వామి నివాస స్థానమైన వుడ్విలీలో వేలాది మంది భక్తులు వేచియుండగా స్వామి అక్కడ మరలా ఒక దివ్యోపన్యాసాన్ని అనుగ్రహించారు. ఈ మూడింటి యందు మూడు డబ్ల్యూలు ఉన్నాయి. ప్రథమ అక్షరం వర్క్,
డబ్ల్యూ ప్రథమాక్షరము, వర్షిప్ డబ్ల్యూ ప్రథమాక్షరము, విజ్డమ్ డబ్ల్యూ ప్రథమాక్షరము. వర్క్ అనగా ఎట్టి, పవిత్రమైనటువంటి యొక్క జగత్ సేవ నిమిత్తమై పవిత్రమైనటువంటి క్షేత్రములకు తగినటువంటి యొక్క సాధన మనం సల్పాలి. మన భారతదేశమునందు ఈ కర్మాచరణ ప్రధానమైనటువంటి రీతిగా కంకణం ధరించాలి. అందుకోసమనే సత్కర్మలు ఆచరించు, సద్భావంతో చింతించు, సచ్చింతన లోపల జ్ఞానాభివృద్ధిని పొందుకో. ఇవే వర్క్, వర్షిప్ అండ్ విజ్డమ్ ఉత్తమ స్థితి. కనుక ఈ మూడు డబ్ల్యూలు ఇట్లెక్కుతాయి, ఈ మూడు డబ్ల్యూలు ఇట్ దిగుతాయి. స్వామివారు మరుసటి దినము బంగారు వనలతో కూడిన పసుపు రంగు అంగిని ధరించి భక్తులెల్లరను అనుగ్రహించిన ఆ దర్శనం వర్ణనాతీతం. స్వామివారికి ఢిల్లీ మరియు సిమ్లా నగరాలలో ఆతిథ్యమిచ్చిన శ్రీ సోహన్లాల్ గారు స్వామిని మరియు ఒక చిన్న భక్త బృందాన్ని భారత టిబెట్ రోడ్డులో హిమాలయ పర్వత శిఖరాల్లో 9,500 అడుగుల ఎత్తున ఉన్న కుఫ్రీ